हाय फ्रेंड्स, वेलकम टू एवियन कॉन्सेप्ट्स। फ्रेंड्स, वंदे भारत एक्सप्रेस लो जर्नी चेयालनुकुने वारु ऑनलाइन लो टिकेट्स नी ए विधंगा बुक चेसुकोवालो इप्पुडैते चेप्पबोतुन्नानु। चूडंडि फ्रेंड्स, दीनिकोसम अयिते मीकु IRCTC యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట। ఓకే, IRCTC యాప్ ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే, ఓపెన్ చేసుకున్నాక చూడండి, ట్రైన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు। నెక్స్ట్ బుక్ టికెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు। అయితే మీరు ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట డెస్టినేషన్। ఓకే, ఫ్రమ్ స్టేషన్ నేను విశాఖపట్నం ఇస్తున్నాను, టు స్టేషన్ సికింద్రాబాద్। ఓకే, అయితే మీరు ఏ డేట్ని జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। నేనైతే 25th ఇస్తున్నాను, జనవరి 25th దిస్ మంత్. ఓకే, ఇప్పుడు సార్ట్ ట్రైన్స్ పైన క్లిక్ చేస్తారు। ఓకే, అప్పుడు అవైలబుల్గా ఏ ట్రైన్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా చూపించడం జరుగుతుంది అన్నమాట। మీరు ఇక్కడ చూడొచ్చు, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనకి వీక్లీ 6 డేస్ ఉంటుందన్నమాట। మీరు ఇక్కడ చూడొచ్చు, వందే భారత్ మనకి స్టార్టింగ్లో పెట్టడం జరిగింది। ట్రైన్ నెంబర్ వచ్చేసి 20833, ఇది వచ్చేసి విశాఖపట్నంలో 5:45 మార్నింగ్ 5:45కి స్టార్ట్ అవుతుంది, మనకి మధ్యాహ్నానికి రీచ్ అయిపోతుంది సికింద్రాబాద్, మధ్యాహ్నం 2:15కి అయితే రీచ్ అయిపోతుంది। ఓకేనా, ఇందులో వచ్చేసి మనకి 2 క్లాసెస్ ఉంటాయన్నమాట, CC ECE। సీసీ మీన్స్ చైర్ కారు, ఈసీ మీన్స్ ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కారు। ఓకేనా, ఫస్ట్ సీసీ చూద్దాం, దీనిపైన క్లిక్ చేయండి, అవైలబిలిటీ చూపిస్తుంది। ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 25th 4:41 టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మనకు వచ్చేసి 1720 రూపీస్ అనమాట ఫేర్ బ్రేకప్, అంటే మనకి ఇంక్లూడ్ ఫుడ్తో కలిపి ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట। ఓకే, ఫుడ్ కూడా ఇందులోనే ఉంటుంది। ఓకేనా, మీరు సెపరేట్గా మీరు పే చేయవలసిన అవసరం అయితే లేదు। ఓకేనా, నెక్స్ట్ ఈసీని చూద్దాం ఒకసారి, ఈసీ అనేది ఎగ్జిక్యూటివ్, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది టికెట్ కాస్ట్ ఇది, ఇక్కడ చూడొచ్చు 3170 రూపీస్ అన్నమాట। ఓకేనా, ఇది కూడా ఇంక్లూడింగ్ ఫుడ్, ఓకే ఫుడ్ కూడా వస్తుందన్నమాట ఇందులో మనకి। ఓకేనా, మీరు ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక టికెట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, తర్వాత చెప్తాను ముందుకెళ్ళాక అది ఎలా అవాయిడ్ చేయాలన్నది। ఓకే, క్లియర్ కదా, అయితే ఎగ్జిక్యూటివ్ చేద్దాం ఒకసారి, జస్ట్ చేసి చూపిస్తాను। ఓకే, ఇప్పుడు ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది కదా, నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తారు మనకు। చూడండి, మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో లాగిన్ చేయండి, 4 డిజిట్స్ లాగిన్ పిన్ టైప్ చేసి, నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా కింది, క్యాప్చాని ఎంటర్ చేయండి। ఓకే, ఇప్పుడు లాగిన్ చేయండి ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ చూడండి మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఈ వందే భారత్లో మనకి 8 అవర్స్లోనే తీసుకెళ్ళిపోతుంది సికింద్రాబాద్కి, మనం విశాఖపట్నంలో 5:45కి ఎక్కామంటే 2:15కి రీచ్ అయిపోతాం, అంటే మన టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ 30 మినిట్స్, మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్। మీరు ఇక్కడ చూడొచ్చు, మిగతా ట్రైన్స్ ఇప్పుడు మా నార్మల్ ట్రైన్స్కి అయితే మీరు మినిమం 12 అవర్స్ 13 అవర్స్ కూడా పట్టే ఉన్న ట్రైన్స్ ఉన్నాయి। చూడండి, గరీబ్ రథ్ అయితే 11 అవర్స్ 30 మినిట్స్ ఉంది, ఫలక్నామా 11 అవర్స్ 35 మినిట్స్. ఓకే, అలా ఇంకా 13 అవర్స్ కూడా ఉండే ట్రైన్స్ ఉన్నాయన్నమాట, చూడండి 13 గంటలు కూడా ఉంటాయి। ఇక్కడ మీరు చూడొచ్చు విశాఖపట్నం ఎల్టీటీ 13 అవర్స్ 20 మినిట్స్ ఉంది, విశాఖపట్నం ఇది స్పెషల్ ఏదో ఉంది 13 అవర్స్ ఉందన్నమాట, అలా మనకి మెయిన్ టైం అనేది చాలా సేవ్ అవుతుంది అన్నమాట ఈ వందే భారత్లో, జస్ట్ 8 అవర్స్ 30 మినిట్స్లోనే మనం రీచ్ అయిపోవచ్చు। ఓకేనా, అది మెయిన్ బెనిఫిట్ అన్నమాట। ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది దీనిపైన క్లిక్ చేస్తారు। ఓకే, ఓకే చేయండి, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్. ఓకే, నా నేమ్ అయితే ఆల్రెడీ సేవ్ అయిపోయింది। ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ ప్యాసింజర్ ఇక్కడ సెలెక్ట్ ప్యాసింజర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట, ఇక్కడ ఎవరైతే కొత్తగా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, ఓకే ఇప్పుడు యాడ్ న్యూ పైన క్లిక్ చేస్తారన్నమాట। ఇంతకుముందే మీరు బుక్ చేసుకున్నట్లయితే ఇందులో ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటాయన్నమాట, అప్పుడు యాడ్ ఎగ్జిస్టింగ్ పైన క్లిక్ చేస్తే ఎలా వస్తుంది సెలెక్ట్ చేసుకోవచ్చు। ఓకే, సెలెక్ట్ ప్యాసింజర్ పైన క్లిక్ చేసి ఫర్దర్గా ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట। అయితే ఇప్పుడు యాడ్ న్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు, కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను, నేమ్ ఎంటర్ చేస్తారు। ఓకే, నెక్స్ట్ ఏజ్ అనేది ఎంత అనేది ఎంటర్ చేస్తారన్నమాట। ఓకే, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి బెర్త్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతుంది కదా, బెర్త్ ప్రిఫరెన్స్ మీకు నచ్చిన దగ్గర విండో సైడ్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఒక ఆప్షన్ చూపిస్తుంది, ఓకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను। నెక్స్ట్ మీల్ ప్రిఫరెన్స్, ఓకే మీకు మీల్స్ కావాలనుకుంటే కనుక
ఇక్కడ మీకు చూడండి వెజ్ నాన్ వెజ్ అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట వెజ్ నాన్ వెజ్ మీకు ఫుడ్ అవసరం లేదు అనుకుంటే గనుక నో ఫుడ్ అని పెట్టేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట నో ఫుడ్ అని పెడితే మీకు టికెట్ కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట ఓకేనా అయితే నో ఫుడ్ అనేది పెట్టుకుంటున్నాను ఓకే ఇప్పుడు యాడ్ ప్యాసింజర్ అనేది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అనేది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఓకే ఒకసారి అన్ని కూడా చూసుకుంటారు అన్నమాట ఓకే కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఓకే మీరు ఇచ్చిన డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చాను ఎంటర్ చేస్తారు ఓకే ఎంటర్ చేశాక ప్రొసీడ్ టు పే ఉంది కదా చూడండి మనకి టికెట్ కాస్ట్ ఎంత పడుతుంది 2805 రూపీస్ చూపిస్తుంది అన్నమాట ఫీతో కలిపి మనకి టోటల్ గా 2825 సమ్సమ్ అలా పడుతుంది అన్నమాట 20 రూపీస్ ఫీ ఉంటుంది కన్వీనియన్స్ ఫీ ఓకే ఇప్పుడు ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తారు ఎస్ పెన్ క్లిక్ చేయండి ఇప్పుడు సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది అన్నమాట మీరు చెప్పాను కదా మీరు యూపీఐ ద్వారా పే చేయడానికి ప్రిఫర్ చేయండి అదే ఫోన్పే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఓకే క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా అయితే ఎక్కువ అవుతుంది అన్నమాట ఓకే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు పే అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి రిక్వెస్ట్ పంపిస్తారనమాట ఓకే ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ చూడండి మీ ఫోన్పేకి ఏ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఓకే ఆ నెంబర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారనమాట క్లిక్ చేయగానే మనకి ఒక 5 డిజిట్స్ ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు వెరిఫై అండ్ లాగిన్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు పే అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ టైం తీసుకుంటుంది ఈ టైంలోనే మనకు ఒక లింక్ పంపిస్తారు ఓకే రిక్వెస్ట్ పంపిస్తారనమాట రెండు ఫోన్పే నుంచి ఒక రిక్వెస్ట్ అనేది మనకు వచ్చిందన్నమాట ఓకేనా ఇప్పుడు దానిపైన క్లిక్ చేయాలి డైరెక్ట్ ఆ రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలన్నమాట ఫోన్పే చూడండి ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పే అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఇప్పుడు ప్రొసీడ్ టు పే అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారన్నమాట ఓకే ఇప్పుడైతే 6 డిజిట్స్ మీ యూపీఐ పిన్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ని ఎంటర్ చేసేసారంటే కనుక మీకైతే పేమెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది మీరు బ్యాక్ వచ్చి చూసుకుంటే మీ టికెట్ అనేది మీకు డైరెక్ట్ ఐఆర్సిటీసీ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మీ మెయిల్కి కూడా టికెట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట ఓకేనా మెయిల్కి కూడా ప్రొవైడ్ చేస్తారు టికెట్ ఓకే క్లియర్ కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్.